చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి నలభై మూడు రోజులైందండి ఈ దసరానే ఆయన జైల్లోనే గడబోతున్నారు సో ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకి ఒక లేఖ రాశారు నేను జైల్లో లేను మీ అందరి గుండెల్లో ఉన్నా అంటూ ఆ లేఖని మొదలుపెట్టారు ఆ లేఖలో ఒక ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి హైలైట్స్ వాటిని మాత్రమే నేను చెప్తాను ఇక్కడ ఒకటి ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు అని చెప్పి రాశారు రెండో పాయింట్ కుట్రలతో నాపై అవినీతి వేయాలని చెప్పి ప్రయత్నించారు మూడో పాయింట్ దసరాకి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను అదే రాజమహేంద్రవరం జైల్లో నన్ను ఖైదు చేశారు అన్నారు అంటే త్వరలోనే బయటకు వస్తాననే నమ్మకం ఆయనలో కనిపించింది త్వరలో బయటకు వచ్చి నేను ఈ మేనిఫెస్టో పూర్తి మేనిఫెస్టోని నేను విడుదల చేస్తాను తప్పకుండా అని కూడా చెప్పారు నాలుగో పాయింట్ ఎప్పుడూ బయటకు రాని నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్ళి వారి తరఫు పోరాడాలని నేను కోరాను ఆమె అంగీకరించింది అని చెప్పి అన్నారు సో భువనేశ్వర్ గారి పర్యటన గురించి అఫీషియల్గా ఆయనే చెప్పారు ఇప్పుడు ఇక ఐదో పాయింట్ చెడు గెలిచినా నిలవదు మంచి తాత్కాలికంగా ఓడినట్టు కనిపించిన కాల పరీక్షలో గెలిచి తీరుతుంది త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పి ముగించారండి ఈ లేఖని చివరిగా నా ప్రజల కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా అని చెప్పి కూడా అన్నారండి అంటే చాలా పాజిటివ్ నోట్ తోటే ఈ లేఖను ఆయన ముగించారు జనమేనా బలం జనమేనా ధైర్యం అని చెప్పి అన్నారు నా క్షేమం కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయని చెప్పి అన్నారు అంతవరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి అని చెప్పి కూడా అన్నారు సో ఈ కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నారు అని చెప్పి మరొకసారి ఈ లేఖ మనకి తెలియజేస్తుందండి